ఈవినింగ్ విశాఖ వాజి న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుణతల. ముందుగా వాజి హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టరేట్ లో సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి జయంతి. టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించిన కలెక్టర్ మల్లికార్జున్. అనంతర స్పందన నిర్వహణ. అజాగ్రత్తగా వ్యవహరిస్తే మూడవ వేవ్ తప్పదు. వాజికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ హెచ్చరిక. రేపే అగ్రికోర్టు బాధితుల ఖాతాల్లోకి సొమ్ము జమ. జగన్ సర్కార్ చేసిన కృషిని కొనియాడుతున్న వైసీపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నేడు నగరంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన చిత్రపటాలకు అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఏ మల్లికార్జున్ టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటుగా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అరుణ్ బాబు, ఆర్డీఓ పెంచల కిషోర్, ఏసీపీ శిరీష, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అర్జీదారుల నుంచి ఫిర్యాదు స్వీకరించి పరిశీలించారు. ఆయా సమస్యలు సంబంధిత అధికారులకు అప్పగించి సత్వర పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గత స్పందన కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన అర్జీల్లో ఎన్ని పరిష్కరించబడ్డాయి, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయన్న విషయంపై కలెక్టర్ ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజా సమస్యలు పరిష్కరించాలని, ఆ విషయంలో ఎవరైనా అలసత్వం వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు కలెక్టర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మనకి ఇప్పుడు ఈ గ్రామ వాలంటీర్స్ అలాగే వార్డు ప్రభుత్వాలకు సంబంధించింది లాస్ట్ టైం కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఒక్క కేసు కూడా మనకి టీఆర్ఎస్ అనేది ఉండకూడదు. చూసుకోండి పరిస్థితులు అంటే మనకి ఇంకా 35 పెండింగ్ చూపిస్తున్నాం. ఇది మీకు బయట చేసుకోవాలి. ఇంకా ఫర్దర్గా ఇది ట్రాక్ చేస్తున్నాం. మహిళా ఉద్యోగుల వేధింపులపై మహిళా కమిషన్ దృష్టి సారించిందని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడారు. అంతర్గత కమిటీలపై కమిటీలు వేస్తున్నామని తెలియజేశారు. దిశ యాప్, స్పందన, వాలంటీర్ ద్వారా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. బాలికల దగ్గర నుంచి పండు ముసల వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళలపై ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇటీవల విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనలో తీవ్ర గాయాల పాలై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలని ఆమె పరామర్శించారు. రోజున రాష్ట్రంలో మహిళా సాధికారిత కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలని, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి విధానాలని అందిపుచ్చుకోవడానికి మహిళలు కూడా ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది మీ ద్వారా మహిళలందరూ కూడా గుర్తించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజున కేవలం కొన్ని కార్యక్రమాలు చేయడమే కాకుండా ఒక యంత్రాంగాన్ని ఇవాళ మహిళల చేతుల్లో రక్షణగా ఉంచటం, ఇవాళ దిశ యాప్ అనేటటువంటి దాన్ని 30 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్కు సంబంధించినటువంటి దిశ పోలీస్ స్టేషన్లు అనేటటువంటిది కూడా పెట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్లకు అనుబంధంగా దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వెహికల్స్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా పెట్రోలింగ్ కోసం ఒక స్కూటీలు మహిళలకు సంబంధించినటువంటి దాన్ని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కార్యాలయంలో మహిళలు పనిచేసేటటువంటి ప్రతి చోట కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు అనేటటువంటి ఉండాలి. అవి ఎఫెక్టివ్గా పనిచేయాలి. కమిటీల దృష్టికి ఏవైనా కంప్లైంట్స్ వస్తే సీరియస్ యాక్షన్ ఉండాలి. ఏదో తూతూ మంత్రంగా విచారణ చేసేసిన తర్వాత అవి కూడా చూస్తున్నాం. చాలా వరకు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా కొన్ని విషయాలు తీసుకెళ్లడం జరిగింది. విచారణలు జరుగుతున్నాయి తప్ప దానిపైన చర్యలు కొన్ని చోట్ల ఉండడం లేదు అనేటటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్గానే ఇట్లాంటి ఈ విషయాల మీద ఆలోచిస్తున్నారు. కనుక మహిళా ఉద్యోగుల భద్రత అనేటటువంటిది కూడా మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుని పనిచేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోకి వచ్చేటటువంటి అన్ని కాలేజీల్లోని ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో వాళ్ళతో సెమినార్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఇంతవరకు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇంతవరకు మహిళలకు సంబంధించినటువంటిది ఇంత గొప్పగా ఆలోచించిందే లేదు, చేసిందే లేదు. కంటి తుడుపు చర్యలు మాత్రమే జరిగినాయి. నగరము అటాక్ అయినా లేకపోతే గుంటూరు రమ్య కేసు అయినా రెండు కూడా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్స్. ఇన్స్టాగ్రామ్ గురించి నేను కూడా కాలేజ్ స్టూడెంట్స్కి అందుకనే ఒక సైబర్ అవేర్నెస్ కూడా మహిళా కమిషన్ తీసుకుంటుంది. అంటే ఇప్పుడు వేరే అనుకోండి, కనీసం ఒక అడ్రస్,
ఒక ఐడి ఉంటుంది, కనీసం అడ్రస్, పేరు, వాడు ఎక్కడ ఉంటున్నాడు అనేటటువంటి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఎవడి పేరుతో ఎవడు ఫ్రెండ్షిప్ చేస్తున్నారో కూడా, అకౌంట్లు ఎవరు ఓపెన్ చేస్తున్నారు కూడా తెలియడం లేదు. సరే, మీ అకౌంట్ ఎవరో ఒకళ్ళ పేరుతో ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనే దృష్టితో వీళ్ళు బ్లాక్ చేయడం, బ్లాక్ చేసింది నన్ను బ్లాక్ చేసింది అనే దాంతోనే కదా రమ్యని అటాక్ చేశాడు. కనుక ఈ టెక్నాలజీ కూడా ఒక రకంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది. ఒక ఉన్మాదం అనేటటువంటిది మారిపోతుంది. కనుక ఆ విషయాల మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఏ యాప్ల్ని అలౌ చేయాలి, లైసెన్సులు వేటికి ఇవ్వాలి, వేటిని కంట్రోల్ చేయాలి అనేటటువంటిది ఒక ఇది ఉమ్మడిగా జరగాల్సినటువంటి ప్రయత్నం. మనం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరం బాధపడుతున్నాం, కానీ ఇన్సిడెంట్ జరగడానికి కారణమవుతున్నటువంటి విషయాల మీద ఏవో మహిళా కమిషన్ పని, అదేదో మహిళా సంఘాల పని అన్నట్టుగానే ఉంటుంది తప్ప, ఇవాళ ఒక నేను అందుకనే స్పెసిఫిక్గా కోట్ చేస్తున్నాను, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నట్లుగా ఇవాళ ఇది ఒక పొలిటికల్ సిస్టంలోకి రావాలి. ఉమెన్ ఇష్యూస్ కూడా, ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇంతకుముందు మనం చూసాము రోడ్డు ప్రమాదాలు జరిగితేనో అగ్ని ప్రమాదాలు జరిగితేనో సీఎంలు స్పందిస్తారు తప్ప, ఒక మహిళ యాసిడ్ అటాక్ అయితేనో లేకపోతే మహిళపై ప్రేమోన్మాది దాడి చేస్తేనో ముఖ్యమంత్రి స్పందిస్తున్నటువంటిది ఈ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్నారు. మినిస్టర్లను పంపించడం, లేకపోతే అధికారులతో మాట్లాడడం, లేకపోతే నష్టపరిహారం ఇవ్వడము, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఉమెన్ ఇష్యూ అనేటటువంటిది పొలిటికల్ సిస్టంలో గవర్నమెంట్ సిస్టంలో రాలేదు. అది కూడా ఒక పెద్ద ఇబ్బంది అవుతుంది. గడిచిన 2 సంవత్సరాలుగా వినాయక చవితి విగ్రహాలు అమ్ముడుకుపోగా ఆ వృత్తిలో ఉన్న కళాకారులు నానావస్థలు పడుతున్నారంటూ, ఈ సంవత్సరమైనా విగ్రహ అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు స్పందన కార్యక్రమాన్ని ఆశ్రయించి కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చిన విగ్రహ వ్యాపారులకు ఆయన మద్దతు తెలిపారు. వినతిపత్రం అందజేత అనంతరం కార్మికులు కలెక్టరేట్ ఆవరణలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పట్ల చులకనభావంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. షాపింగ్ మాల్, సినిమా థియేటర్కు అనుమతినిచ్చిన ప్రభుత్వం చవితి నిర్వహణకు ఎందుకు నిరాకరిస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. ఎన్నో వృధా ప్రయాసలకు లోనే నమ్ముకున్న వృత్తిలో కొనసాగుతూ వస్తులు ఉండు వ్యాపారులకు పెట్టుబడి పెట్టుకున్న వినాయక విగ్రహాల వృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఉద్యమం తప్పదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ పరిస్థితుల వలన విగ్రహాలు తయారు చేస్తున్నారు, కానీ అమ్ముకునే అవకాశాన్ని ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఆ విగ్రహాలన్నీ కూడా ఆ విధంగానే ఉండిపోయి 2 సంవత్సరాలుగా ఏదైతే విగ్రహాలు తయారు చేసి జీవనాధారం కొనసాగిస్తున్నారో వారి కుటుంబాలు కూడా చాలా కష్టాల్లో గురైనవి. కాబట్టి ఈసారైనా సరే 20 రోజులు మాత్రమే ఉంది, 20 రోజుల్లో అనుమతి ఇచ్చినట్లయితే వినాయక విగ్రహాలని తయారు చేయడమే కాకుండా భక్తి శ్రద్ధలతో వీళ్ళు తయారు చేస్తున్న విగ్రహాలను పూజించే భక్తులకు కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞాపన చేస్తూ కలెక్టర్ గారికి ఈరోజు ఎమ్మెల్సీ పిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చేతి వృత్తుల వాళ్ళు అనేక రకాల కష్టాలు పడుతున్నారు. కరోనా కారణంగా అనేక మందికి రాయితీలు ఇస్తూ ప్రభుత్వం అవకాశాలు ఇస్తుంది. ఎవరైతే కుమ్మరి వృత్తిని నమ్ముకునే వాళ్ళు, అలాగే ఇటువంటి విగ్రహాలు తయారు చేసే వాళ్ళ యొక్క బ్రతుకులు మాత్రం దీనాతి దీనంగా ఉంది. గత 2 సంవత్సరాలు బట్టి ఏ విధంగా ఉపాధి అవకాశాలు లేక రోజు గడవటం కష్టంగా ఉండి అనేక మంది అప్పుల బారిన పడి ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నారు అంటే అది అతిశయోక్తి కాదు. ఆ విధంగా అత్యంత కష్టంతో ఉన్న వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వీటి యొక్క పర్మిషన్స్ ఇవ్వాలి అని చెప్పి, ముఖ్యంగా వినాయక ప్రతిమల సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క విగ్రహాలు విక్రయమైన అవకాశాన్ని ఇస్తే అనేక మంది కొనుక్కునే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం అనేక రకాల నిబంధనలు పెట్టడం జరిగింది. ఏ మతానికి లేని నిబంధనలు, కేవలం హిందూ మతానికి సంబంధించిన వాటిపైనే నిబంధనలు పెట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను. అలాగే ఈ యొక్క పండగ సందర్భంగా అనేక వృత్తులు వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి, కనుక అందరి వృత్తిని అవకాశం కలిగించి ప్రభుత్వం రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా వాళ్ళంతటా వాళ్ళు పని చేసుకునే అవకాశం ఈ యొక్క వినాయక ప్రతిమలు చేయడంలో ఉంటుంది. కనుక వీళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి. గత సంవత్సరం అనేక విగ్రహాలు ఉండిపోయి ఈ సంవత్సరం అనేక విగ్రహాలు తయారు చేసేగానే అవకాశం ఉంది. ఆ విధమైన పర్మిషన్స్ ఇవ్వాలి, నిబంధనలు పెట్టండి. అంటే ఎక్కువ మంది గుమ్ము కూడకుండా అటువంటి నిబంధనలు పెట్టండి తప్ప పండగ పైన నిబంధన పెట్టద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు సినిమా థియేటర్లు ఓపెన్ చేశారు, మాల్లు ఓపెన్ చేశారు. ఇన్ని ఓపెన్ చేసిన తర్వాత వినాయక ప్రతిమలు పెట్టడానికి ఎందుకు మీరు అభ్యంతరం చెప్తున్నారని ప్రభుత్వంగా ప్రశ్నిస్తున్నాం. మహమ్మారి కరోనా ఇంకా తమ చెంతకు రాదు, దేశం నుండి పారిపోయింది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. 2 దశల్లో వచ్చి అంతులేని విషాదాన్ని నింపిన కోవిడ్ ఇంకా మన మధ్యే ఉన్నదన్నది 100కి 100 పాళ్ళు నిజం.
మూడో వేవ్ అన్నది కొత్తగా ఎక్కడి నుండో పుట్టదు. మన అజాగ్రత్త వ్యాక్సిన్ లేని వలనే పుట్టుకొస్తుందంటున్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కరోనా మహమ్మారి తీవ్రతను ఇటు యావత్ ప్రపంచం అంతా కూడా చవి చూసింది. అయితే దీనికి సంబంధించి ఒక ఫస్ట్ వేవ్ని చూసాం, సెకండ్ వేవ్ని ఎదుర్కొన్నాం, అదేవిధంగా మూడో వేవ్ కూడా వస్తుందన్నటువంటి ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. అసలు మూడో వేవ్ వస్తుందా లేదంటే ఆ మూడో వేవ్ నియంత్రించడానికి ఇటు ప్రభుత్వం ఎంతమేర సిద్ధంగా ఉంది అన్న విషయం మీద అయితే కనుక ఈరోజు మనం క్లారిటీ ఇవ్వడానికి ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గారు మనతో ఉన్నారు. సార్ నేను తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఫస్ట్ వేవ్ చదువు చూసారు, సెకండ్ వేవ్ చదువు చూసాం సార్, థర్డ్ వేవ్ గురించి చాలా ప్రచారం జరుగుతుంది, ఇది వాస్తవం అవాస్తవం లేదంటే థర్డ్ వేవ్ని ఎదుర్కోవడానికి ఇటు ప్రజలు ఎంతవరకు ముందస్తు రావాలి? థర్డ్ వేవ్ అనేది వస్తుందా రాదా కోవిడ్ 19లో అనేది చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మొదటి రెండు వేవ్లాగానే ఎప్పుడైతే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందో అప్పుడు ఇంకా మనకు మూడో వేవ్ ఏమి రాదు, ఇంకా మనం అంతా సేఫ్గా ఉన్నాము సురక్షితంగా అని అనుకుంటూ ఉంటారు ప్రజలందరూ. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి, అమెరికా లాంటి అగ్ర రాజ్యమే ఇలా అనుకుని వోల్తాపడింది. ఇప్పుడు అక్కడ మూడో వేవ్ చాలా విస్తృతంగా ఉంది, వాళ్ళ దేశం మొత్తానికి వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయినా అంటే కొన్ని కొన్ని స్టేట్లలో వ్యాక్సిన్ తీసుకోలేదు, వాళ్ళందరికీ థర్డ్ వేవ్ ముంగిట ఉన్నారు, వాళ్ళందరూ గుప్పిట్లో ఉన్నారు. సుమారు 150,000 కేసులు దేశం అంతా ఈరోజు అమెరికాలో వస్తున్నాయి అని అంటే దానికి థర్డ్ వేవ్ అనేది ఎలా ముంచుకొస్తుందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మన దేశం ఏమి దానికి విభిన్నం కాదు, ఎందుకనంటే మనం ఇంతకుముందు కూడా మొదటి వేవ్ చూసాం, మొదటి వేవ్ రెండు వేవ్ మధ్యలో గణనీయంగా కేసుల సంఖ్య తగ్గినాయి, ప్రజలు అప్పుడు నిర్లక్ష్యంగా ఉండి విచ్చలవిడిగా తిరగటం, మాస్క్ వేసుకోకపోవటం ఇదంతా చేయటం వలన రెండో వేవ్ వచ్చింది. రెండో వేవ్ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ఈ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రజలందరూ మళ్ళీ కూడా మనం సరైన జాగ్రత్తలు పాటించక్కర్లేదు అని అనుకుంటారు, దానివల్ల మూడో వేవ్ వస్తుంది. కానీ చెప్పాలంటే ఈ మూడో వేవ్ అనేది వస్తుందనే మనం అందరూ అనుకోవాలి, ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే మన దేశంలో కేరళ మహారాష్ట్ర రాష్ట్రాల్లో వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని. ఇంకో కారణం ఏంటంటే మన దేశంలో ప్రత్యేకంగా వస్తుంది అని చెప్పడానికి ఇంకో కారణం అయితే, ఎలా అయితే అమెరికాలో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా వేసుకోలేదో, మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులో లేక చాలామంది వేసుకోలేదు. ఉదాహరణకి 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్కులకి ఇటీవలే మనం ప్రారంభించాము, కాబట్టి ఈ ప్రక్రియ చాలా ముందుకెళ్ళాలి. మనకు 140 కోట్ల మంది జనాభాలో సుమారు 110 కోట్లకైనా సరే మనం ఇది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసేసిన 2 డోసులు ఇవ్వాలి. అయితే మనం కేవలం 50 కోట్ల మందికే ఇప్పటివరకు ఇవ్వటం జరిగింది. అదేంటి, మనకి ప్రజలు నిర్లిప్తత ప్రదర్శించడం వలన కాదు, ప్రజల వ్యతిరేకత ప్రదర్శించడం వలన కాదు, విదేశాల్లో లాగా మనకి అందుబాటులో లేక. కాబట్టి మనకి 100% వ్యాక్సినేషన్ అయితే తప్ప మనం సురక్షితంగా ఉన్నట్టు కాదు. పాశ్చాత్య దేశాల్లో ఏమవుతుంది, 90 నుంచి 98% మంది ప్రజలు ఎవరైతే ఇప్పుడు కోవిడ్ బారిన పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ళే, వ్యాక్సిన్లో వేయించుకున్న వాళ్ళలో అతి తక్కువ మందికి మాత్రమే కోవిడ్ 19 వస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ అనేది చాలా ముఖ్యం అనేది అమెరికన్ ఎక్స్పీరియన్స్ మనకు తెలిసింది. కాబట్టి మనం కూడా వ్యాక్సిన్ని వేయటానికి చాలా శ్రద్ధ వహించాలి, వ్యాక్సిన్ త్వరితగతిలో అందరికీ పూర్తి చేయాలి. త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం ఒకటే కాదు, వ్యాక్సిన్ త్వరగా వేయటం కూడా అంతే ముఖ్యం మనకి. సో ఏదేమైనా సరే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. మూడవది వస్తుంది అనేది, ఎందుకంటే 2 కారణాలు నేను చెప్పాను కదా, ఒకటి అమెరికాలో అనుభవాలు, అలాగే మనకి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వలేదు. దీనికి తోడు మన ప్రజలందరూ కోవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించకుండా ఉండటం, ఇవి కారణాలు. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది, థర్డ్ ప్రిపేర్డ్నెస్ ఫర్ థర్డ్ వేవ్ అనేది. ఎలా చేస్తున్నారు, ఇది సెకండ్ వేవ్లో మనం నేర్చుకున్న పాఠాలు, అలాగే థర్డ్ వేవ్లో మనకి ఎపిడెమియాలజిస్ట్ అంటాం అంటే సామాజిక శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి కొన్ని అంచనాలు చెప్తారు, అవి ఎప్పుడు కరెక్ట్ అవుతాయి.
వాళ్ళు అంచనాల ప్రకారం ఈ థర్డ్ వేవ్లో కొంతమంది పిల్లలకి ఎక్కువగా వచ్చేది. అంటే అందరికీ పిల్లలకి వస్తుందని కాదు, ప్రతి పిల్లకి వస్తుందని కూడా కాదు. ఇంత ముందు కంటే పిల్లల్లో ఈ వ్యాధి వచ్చే సంఖ్య పెరుగుతుంది కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండండి అని చెప్పారు. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేశారు, మనందరికీను దిశానిర్దేశం చేశారు. అలాగే మన కలెక్టర్ గారు కూడాను మనకి ఎప్పటికప్పుడు రివ్యూస్ కండక్ట్ చేస్తూ ఈ ప్రిపేర్డ్నెస్ అనేది ఎలా ఉంది అనేది మన జాయింట్ కలెక్టర్ గారు అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ ఒక కమిటీ వేశారు. దాని ప్రకారం మనం ప్రిపేర్డ్నెస్ ఎలా ఉందో చూస్తున్నాము. ఏమిటి ప్రిపేర్డ్నెస్? ఒకటి, ఆక్సిజన్ బెడ్స్. అంటే రెండో వేవ్లో నార్మల్ బెడ్ అనేది నిరుపయోగం అయిపోయింది. అంటే ఆక్సిజన్ అవసరం లేని వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు, హాస్పిటల్కి వచ్చారంటే వాళ్ళకి ఆక్సిజన్ అవసరం ఉంది కాబట్టి ఆక్సిజన్ సదుపాయం లేని బెడ్లు చాలా ఉన్నాయనేది గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ఏ బెడ్కి అయితే ఆక్సిజన్ సరఫరా లేదో వాటినన్నింటినీ ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరించబడింది. సో ఇప్పుడు ఆ ఆక్సిజన్ సరఫరాతో ఉండే బెడ్స్ సంఖ్య పూర్తిగా పెంచాము. సో దాన్ని ఆల్మోస్ట్ ఎంత ఒక 30-40% పెరిగిపోయింది. రెండవది, 3-4 అంచెలు ఈ ఆక్సిజన్ అందుబాటులో ఉండే వ్యవస్థని పెట్టమంది. ఒకటేంటి, సిలిండర్ల ద్వారా ఇచ్చేది, లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్స్ అంటాము దాని ద్వారా ఇచ్చేది, పిఎస్ఏ ప్లాంట్స్ అంటాం అంటే ఆక్సిజన్ జనరేట్ చేసే ప్లాంట్స్ పెట్టమంది, తర్వాత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పెట్టుకోమన్నారు. సో ఇలా 4 అంచెల విధానం కొన్ని చోట్ల, 3 అంచెల విధానం కొన్ని చోట్ల పెట్టాము. ఎందుకంటే ట్రైబల్ ఏరియా, రూరల్ ఏరియాస్లో అని అనుకోండి, ఇన్ని వ్యవస్థలు కుదరదు, ఆక్సిజన్ ట్యాంక్ అలాంటివి పెట్టడం కుదరదు కాబట్టి వాళ్ళకి 3 అంచెల విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. సో ఒకటి, ఆక్సిజన్ బెడ్ల సంఖ్య పెంచుకోవటం. రెండవది, చిన్నపిల్లలు ఎవరైతే వస్తారని అనుకుంటున్నామో, ఎక్కువ మందికి సోకుతుంది అనుకుంటున్నామో వాళ్ళకి తగ్గట్టుగాను హాస్పిటల్స్ని గుర్తించమన్నారు. అంటే ఏంటి, మన ప్రభుత్వ రంగంలోను ప్రైవేట్ రంగంలో కూడా నిష్ణాతులైన డాక్టర్లు ఉన్న చోట, ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో ఉన్న చోట ఐడెంటిఫై చేయమన్నారు. అంటే మన టీచింగ్ హాస్పిటల్స్, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, దీని ద్వారా ఇన్ని ఆక్సిజన్ సరఫరా కలిగిన బెడ్స్, ప్రత్యేకంగా పిల్లలకి ఐసీయూ బెడ్స్, పిల్లలకు కావాల్సిన పరికరాలు అన్నీ సమకూర్చుకోమని చెప్పారు. మన గవర్నమెంట్ హాస్పిటల్స్కి అయితే 100 కోట్ల రూపాయలు దీనికోసం ప్రత్యేకంగా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. దాంతో ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో పిల్లల వార్డుల్లో సదుపాయాలను పెంపొందించుకోమన్నారు. సో ఇది రెండో రకమైన మనకి తయారీ అవుతున్నాం మనం. అయితే ఏదేమైనా ఎంత మనం మూడో వేవ్ కోసం తయారైనా సరే, అన్నిటికంటే ముఖ్యం ప్రజలు కోవిడ్ ప్రవర్తనా నియమావళిని తూచా తప్పకుండా పాటించటం, ప్రభుత్వాలు ప్రజలందరికీ టీకాలు వేయటం, ఇవి రెండు కూడా మనం పాటించామనంటే థర్డ్ వేవ్ నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. సార్, ఒక లాస్ట్ క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు ప్రజలు చాలా వరకు కూడా వ్యాక్సిన్ మీద కాస్త అవగాహన తక్కువ ఉందని చెప్పుకోవాలి సార్. ఎందుకంటే బీపీ ఉన్నా, లేదంటే షుగర్ ఉన్నా, లేదంటే ఎక్కడ దెబ్బ తగిలినా సరే, లేదు వ్యాక్సిన్ వేయించుకుంటే వేరే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉన్నది అన్నటువంటి భయాందోళనలు అయితే ప్రజలు ఉన్నారు. దానివల్ల కూడా చాలా వరకు ఈ వ్యాక్సినేషన్కి ముందుకు రావాల్సి ఉంది. అటువంటి వారికి మీరు ఇచ్చే సూచన సార్? ఇది మొదటి నుంచి కూడా, వ్యాక్సిన్ మొదలైనప్పటి నుంచి కూడా మనం చెప్తున్నాము. మొదట్లో అయితే చాలామంది ఈ వ్యతిరేకత ఉండేది, ఏమిటి వ్యాక్సిన్ వేయించుకుంటే జ్వరం వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఇతరత్ర బాధలు ఉంటాయి అనేది ఒకటి. రెండోది, ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు వేయించుకోకూడదేమో అనే ఒక భయం ఆందోళనలు ఉన్నాయి. అయితే ఇవి రెండు తప్పని చెప్పేసి మనం చెప్పటం జరిగింది. ముందు నుంచి కూడా మనం ఇలాగే మీడియా మాధ్యమం ద్వారా మనం ఎప్పటికప్పుడు ప్రజలందరికీ చెప్తున్నాము. మీకు గమనించి ఉంటారు, ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ముందస్తుగా వేయమని గవర్నమెంట్ చెప్పింది. అంటే ఏంటి అర్థం? దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి వ్యాధి వస్తే వాళ్ళని రక్షించుకోవటం కష్టం కాబట్టి వాళ్ళని ముందు వరుసలో నిలబెట్టాము. అందువలన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, లేదంటే బీపీ, షుగరు ఇలాంటి వ్యాధులు కానీ, కిడ్నీ డిసీజ్, లివర్ డిసీజ్ ఉన్నవాళ్ళు వాళ్ళందరికంటే ముందు వేసుకోవాలి. కాబట్టి దాని వాళ్ళలో విపరీత పరిణామాలు వస్తాయి వ్యాక్సిన్ వేసుకోవటం అని అంటే అది చాలా పొరపాటు. అందరూ నిశ్చింతగా వేసుకోవచ్చు, అది నెంబర్ వన్. రెండోది, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత AEFI అంటాం, యాడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ అని. ఇమ్యునైజేషన్ వలన అంటే టీకా వలన వచ్చే దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా 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 తక్కువ. అంటే ఒక మనం వేరే ట్యాబ్లెట్ ఏదైనా ఒకటి వేసుకుంటే, విరోచనాలకో లేకపోతే జ్వరానికో, దానివలన వచ్చే రియాక్షన్స్ కన్నా కూడా వ్యాక్సిన్ వేసుకోవటం వల్లే వచ్చే రియాక్షన్స్ చాలా తక్కువ కాబట్టి అస్సలు భయపడక్కర్లేదు, ఎటువంటి భయాందోళనలు అక్కర్లేదు.
ప్రజలందరూ ధైర్యంగా వేసుకోవచ్చు. మీరు గమనించుంటారు, అమెరికాలో పెట్రోల్ బంకుల్లోని వాటిల్లోనూ కూడా టీకాలు వేశారంటే అర్థం ఏంటి? అది పూర్తిగా సురక్షితమైన అర్థం. ఇవన్నీ చాలా ప్రయోగాలకి తట్టుకుని ఈ వ్యాక్సిన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి అసలు ఎటువంటి సందేహానికి తావివ్వకుండా ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలి. ప్రత్యేకంగా దీర్ఘకాలిక రోగాలు అంటే బీపీ, షుగర్ ఇలాంటివి ఉన్నవాళ్ళు మరీ ముందస్తుగా ఈ వ్యాక్సిన్ వేసుకోవాలి. దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు. చూసాం కదా థర్డ్ వేవ్ పరిస్థితి చూస్తే కనుక థర్డ్ వేవ్ వచ్చిందంటే కారణం దానికి ముఖ్యంగా ఇటు ప్రజల్లో అభద్రత భావం, అదేవిధంగా ఈ వ్యాక్సినేషన్ పరిపూర్ణంగా అందిందా లేదా అనే విషయం మీద అయితే కనుక చూస్తేనే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రజల్లో పూర్తిగా అవగాహన కావాలి, ఇటు ఏదైతే కరోనా నియమావళి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏవైతే పక్కన పెట్టారో అప్పుడు మాత్రం తప్పకుండా ఈ థర్డ్ వేవ్ ఉన్నటువంటి ప్రభావం ఇటు భారతదేశం మీద పడే అవకాశం ఉంది. ఇప్పుడే పాశ్చాత్య దేశాల్లో చూస్తున్నాము అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, దాని అనుభవాలు, అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్కి సంబంధించి కూడా ఏవైతే అనుభవాలు ఉన్నాయో అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇటు నిష్ణాతులైనటువంటి వైద్యులు సూచిస్తున్న విధంగా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకుంటే కనుక థర్డ్ వేవ్ నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు సుధాకర్ గారు. వీడియో జర్నలిస్ట్ నాయర్తో ప్రసాద్, వాజి న్యూస్, విశాఖపట్నం. జీవీఎంసీ పరిధిలో సమస్యల పరిష్కారం, సందేహాల నివృత్తి కోసం విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి చేపట్టిన డైల్ ఓవర్ మేయర్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈరోజు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె తన ఛాంబర్లో డైల్ ఓవర్ మేయర్ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి విశాఖ పరిధిలో మొత్తం 28 కాల్స్ రావడంతో మేయర్ వాటన్నిటికీ సావధానంగా సమాధానం చెప్పారు. వీటిపై త్వరలోనే సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామంటూ పేర్కొన్నారు. డెలివర్ మేయర్లో 41 సమస్యలు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా రోడ్స్ గురించి, డ్రైన్స్ గురించి, శానిటేషన్ గురించి, స్ట్రీట్ లైట్స్ గురించి మెయిన్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ అధికారులకి చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. ఇవన్నీ ఒక 15 డేస్లో క్లియరెన్స్ కూడా వాళ్ళు ఇస్తామని తెలియపరిచారు. స్పందనలో కూడా ఒక కొన్ని మ్యాక్సిమం డెలివర్ మేయర్ ప్రోగ్రాంలో ఏవైతే వచ్చాయో అవే స్పందనలో మ్యాక్సిమం అవే వచ్చాయి. ఇప్పటి వరకు నేను తీసుకున్న వాటిల్లో అవి కూడా ఈ 15 to 20 డేస్లోగా అది కూడా మేము సాల్వ్ చేస్తామని తెలియజేసుకున్నాం. అధికారులు కూడా జారీ చేయడం జరిగింది, ఆదేశించడం జరిగింది. ఆర్థిక నేరాల పార్టీ ఏదైనా దేశంలో ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదని, గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవాల్సింది పోయి అగ్రిగోల్డ్ డైరెక్టర్లు యాజమాన్యంకై బాస్టగా నిలిచారంటూ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. నేడు వాసిల్ మెట్టాదరి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మాట తప్పను, మడమ తిప్పను అనే పాదయాత్రలో చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాటిని అమలు చేసి చూపించి బాధితుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారంటూ, అటువంటి తమ పార్టీపై తెలుగుదేశం పార్టీ నాయకులు నిందలు వేయడం సిగ్గుందా అని చంద్రబాబు నాయుడును ఆయన నేరుగా ప్రశ్నించారు. తమ పార్టీ ప్రజా పార్టీ అని చెప్పుకొని తిరిగిన తెలుగుదేశం పార్టీ వారికి చేతకాలేదు, ఇప్పుడు బాధితులకు అండగా నిలుస్తామని చెప్పడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్రిగోడ బాధితులు చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అరచేతుల వైకుంఠం చూపించాడు బాధితులందరికీ. అదే సమయంలో అండగా నిలబడ్డానికి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం గవర్నమెంట్ వచ్చి 5 నెలల్లోనే 2 నుంచి 10 వేలు ప్రజలందరికీ 4 లక్షల జనంకి 400 కోట్లు బిల్ ఇచ్చేసి మొత్తం అందరికీ లాభం చేకూర్చారు. అలాగే రెండో విడతగా ఈరోజు సుమారు 13,83,000 బాధితులకు 2500 కోట్లు రిలీజ్ చేసి ప్రతి పేదవాడికి ఈరోజు అండగా నిలిచారు. ఈ అండగా నిలడానికి ప్రతిపక్షంలోప్పుడు కూడా పోరాటం చేయడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అది అక్కడ లేలప్పారెడ్డి గారిని స్టేట్గా అక్కడ సౌత్కి నాలుగు వాళ్ళందరించి ఈ పోరాటంలోని పేదలకు అండగా నిలిచారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ యాజమాన్యం చేసే మోసాన్ని తన బాధ్యతగా తీసుకొని దాని భుజాల మీద వేసుకొని ప్రతి పేదవాడికి ఈరోజు న్యాయం చేసి ఈరోజు చరిత్రలో ఒక గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు. ఈరోజు 32 లక్షల మంది అగ్రిగైడ్లు అప్పుడు 10,000, 20,000 లక్షలు ఎంతోమంది ఒక ఆశతో 6,800 కోట్ల రూపాయలు మరి అలాంటిది బోర్డు చెప్పేస్తే చేతగాని దద్దమ్మ చంద్రబాబు నాయుడు అప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు 2014. ఈ అగ్రికల్చర్ సంస్థ కూడా
కనీసం పర్మిషన్స్ కూడా అథారిటేటివ్ పర్మిషన్స్ లేకుండా కూడా ఆ తెలుగుదేశం ప్రభుత్వంలోనే స్థాపించడం జరిగింది. అదే ప్రభుత్వం ఉండేటప్పుడు వెరీ క్యాలిక్యులేటెడ్ ఆర్థిక నేరం అన్నమాట ఇది. క్విట్ ప్రోకో కూడా జరిగింది. సో నువ్వు తలుపులు నువ్వేమో షట్టర్లు దించే మాకు ఎంత ఇస్తావు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. సిగ్గుండదండి, నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడికి 300 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ప్రభుత్వ హత్యలు కాదండి, ఆ రోజు జరిగిన 2014 అంటే అప్పుడే ఫ్రెష్గా నువ్వు సీఎం అయ్యావు అన్నమాట. డిసెంబర్లో జరిగింది. 5 సంవత్సరాలు నీకు పరిపాలన చేతిలో ఇచ్చారు. ఇంతమంది 32 లక్షల మందికి అనగానే సబ్జుడిషియరీ మ్యాటరు, కోర్టులో ఉంది మ్యాటరు, అగ్రికల్చర్ విషయం నేనేం చేయలేనని చెప్పేసి చేతిలో తీసిన దద్దామని నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు కూడా కోర్టులో ఉంది కదండి, ఇది ఇప్పుడు కూడా సబ్జుడిషియరీ మ్యాటర్ కదండి. మరి కోర్టుతో సంప్రదింపులు చేసుకునే కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకుంటా ఉన్నారు. 24వ తారీఖుని మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 20,000లో సుమారు 16,78,000 అంటే కుటుంబాలకి ఇంకొక 500 కోట్ల రూపాయలు మళ్ళీ వేస్తా ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం జరిగిన ఆర్థిక నేరాలకి ఏమైపోతాయో కుటుంబాలు, ఎందుకు ఈ ప్రభుత్వాలు ఉండే దేనికి, పేద ప్రజానీకం కోసం కదా, పేద ప్రజానీకం కన్నీరు తొడవడానికి కోసం కదా, అది మనం ఎందుకు చేయలేము, బాధల్లో వదిలేస్తామా, నాకేమైతే అయ్యిందిలే పోతే పోనేలే అని చెప్పి వదిలేస్తామా అన్న కాకుండా మాటగా కట్టుబడి ఇంత కష్టాలుండి కూడా ఈరోజు స్ట్రాంగ్ లీడర్స్ అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారంటే నెపం అంతా కూడా కోవిడ్ మీదకి వస్తా ఉన్నారు. చేయలేకపోయిన కారణాలు సాకులుగా చూపించి డెమోక్రసీని స్టిఫిల్ చేస్తా ఉన్నారన్నమాట. ఊపిరాడకుండా చేస్తా ఉన్నారు డెమోక్రసీనే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎలా కాదు, మాట ఇచ్చాను చేస్తాను, చేసి తీర్తాను, బాధ్యులకు బాసడిగా నిల్చుంటాను. నీ సొంత డబ్బులు ఏమైనా చంద్రబాబు నాయుడు ఇచ్చావా? ఈరోజు అంటావు ఏంటంటే ఇదంతా పాపం ఏమో వైఎస్ఆర్సీపీది, సిగ్గు లజ్జ ఉండద్దు. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ఆర్గనైజేషన్ అగ్రిగోల్డ్? ఎవరితో చట్టాపట్టాల్సింది తిరిగారు? నీ తెలియజేశం ఎన్ని కార్యక్రమాలు ఏమో అగ్రిగోల్డ్ హాస్టల్లోనేమో హైలాండ్లోని వాటిలోనేమో ఎన్ని మేధోమతనాలు పెట్టావు నువ్వు? ఏ అక్కడ కూడా నేను అటెండ్ అయ్యాను కొన్ని మేధోమతనాలకి తెలియజేసిన నాయకుడిగా. అంటే అక్కడ ఉంటే నీకు ఏమి అండర్గ్రౌండ్ సీక్రెట్ బ్యాక్గ్రౌండ్ ఏమి నచ్చింది? హైలాండ్ ఏమో మాది కాదు అని చెప్పేసి కోర్టులోని వాళ్ళు ఏమో దావా వేస్తే ఎవరు వేయించారండి దావా? అంటే హైలాండ్లో ఉండే ల్యాండ్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు కొట్టేద్దామనే కదా అప్పుడు ఆ రోజుల్లో లొకేషన్. ఆ కొట్టేద్దామన్న ల్యాండ్స్ని ఏమో వేస్తే మా కన్వీనర్ ఇక్కడి నుండి సుమోలు స్కార్పియోలు వేసుకొని ప్రజా చలో హైలాండ్ ఎవరితో చూస్తాం అంత తేలుస్తాం ఐరుగోల్డ్ బాధితులు బాసడిగా మేము నిల్చుంటాం అని చెప్పేసి అనగానే తోక ముడిచారు మీరు అందరు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, సత్తా ఉండే ప్రభుత్వం, దమ్ము ఉండే ప్రభుత్వం ఈరోజేమో అదే ల్యాండ్స్ని టిట్కోకి హౌసింగ్ కార్పొరేషన్కి అందించి పేదవాడికి ఇల్లు కడతా ఉంది. రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు 10 రూపాయల నుండి 100 రూపాయల వరకు కష్టపడి సంపాదించుకున్న దానిని అగ్రికోల్డ్ సంస్థలో దాచుకుంటే ఆ సంస్థ ప్రజలను మోసం చేసి 2,000 కోట్ల రూపాయలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారంటూ, అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఆయా ఆస్తులను దాచుకుని దోచుకుందామని సతవిధాలా ప్రయత్నించారని నెట్ క్యాంప్ చైర్మన్ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు ఆందోళన వ్యక్తం చేశారు. నేడు సీతమ్మ ధార తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి వాటిని తూచా తప్పక అమలు చేసిన వారు ఎవరైనా దేశంలో ఉన్నారు అంటే అది తమ ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ మాట దక్కుతుందంటూ పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటే చేతులెత్తేసి ఆయా ఆస్తులను దోచుకునేందుకు చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ శతవిధాల ప్రయత్నం చేశారంటూ, అయితే తమ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మాట తప్పక నీతి నిజాయితీ చిత్తశుద్ధితో పేదల కలలను సాకారం చేసి వారి కళ్లల్లో ఆనందాన్ని నింపి వారికి రావాల్సిన డబ్బును ప్రభుత్వం ద్వారా ఇవ్వడం ఓ గొప్ప విషయమంటూ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద దిగు తరగతి ప్రజల యొక్క డిపాజిట్లని అడ్డగోలుగా దోచుకుని ఆ డిపాజిట్లన్నీ కూడా ప్రక్కదోవ పట్టించి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో కాయా కష్టం చేసి 10 రూపాయల దగ్గర నుంచి ఆర్థిక స్తోమత మేరకు వారి భవిష్యత్తు కోసం, భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం ఒక ఆలోచన చేసి అగ్రిగోల్డ్ సంస్థలో ఈ రాష్ట్రంలో 1,000,000,000 రూపాయలు పేద ప్రజలు డిపాజిట్ల ద్వారా పెట్టుబడులు పెడితే ఆ సంస్థ పూర్తిగా స్వార్థ ప్రయోజనాల కోసం అగ్రిగోల్డ్ సంస్థలో ఉన్న డైరెక్టర్స్, సంస్థ యాజమాన్యం కాయకష్టం చేసిన పేద ప్రజల యొక్క నిధుల్ని దుర్వినియోగపరిచి పక్కదోవ పట్టించి వారి సొంత ప్రయోజనాల కోసం వాడుకుని
ఈ పేద ప్రజలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది పేద ప్రజలందరినీ కూడా మోసం చేస్తే ఆ స్కామ్ బయటపడిన తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కొంతమంది మంత్రులు, ముఖ్యంగా లోకేష్, మురళీమోహన్, సుజనా చౌదరి లాంటి ప్రభుత్వులు పేదలకు చెందాల్సిన అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్నేసి వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని కాజేయాలనే దురుద్దేశంతో అగ్రిగోల్డ్ బాధితులకి తీరని అన్యాయం చేయడం జరిగింది. అగ్రిగోల్డ్ పాపం లక్షలాది ప్రజల శాపంగా పరిగణించడానికి ప్రధాన కారకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అగ్రిగోల్డ్ అక్రమాలకి కర్త, కర్మ, క్రియ అన్నీ చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మనందరికీ తెలిసిందే. అగ్రిగోల్డ్ బాధితుల్లో 300 మంది పైగా ఆందోళన చెంది అగ్రిగోల్డ్ అక్రమాలు బయటపడిన తర్వాత ఆత్మహత్యలు పాల్పడిన సంగతి మనందరికీ తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధితుల ఆస్తులపై, అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులపై 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం నాయకులు కన్నేసిన ఆస్తులన్నింటినీ కూడా వారి చెర నుంచి బయటికి తీసుకొచ్చి ఇప్పటికే అగ్రిగోల్డ్ బాధితులకి చాలా వరకు 1,00,000 మందికి డిపాజిట్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం తిరిగి ఇవ్వటం జరిగింది. రేపు 24 ఆగస్టు అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ప్రతి ఒక్కరితోనే కూడా చర్చించి వారందరికీ కూడా డిపాజిట్లదారులకి చాలా వరకు కూడా కొంతవరకు తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని రేపు చేపట్టడం జరిగింది. అగ్రిగోల్డ్ అవ్వచ్చు, వేరే ఇతర సమస్యలు అవ్వచ్చు, ఎవరైతే పేదవాడు కష్టంలో ఉన్నాడో, ఎవరైతే దిగువ తరగతి వారి కష్టాలు ఉన్నారో, బడుగు బలహీన వర్గాల వారి కష్టాలు ఉన్నాయో, ఆ కష్టాలన్నింటినీ కూడా నివృత్తి చేయటం కోసం చిత్తశుద్ధితో, నిజాయితీతో ఈరోజు పనిచేస్తున్న ప్రభుత్వం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కలెక్టరేట్లో సుప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధులు టంగుటూరి జయంతి. టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించిన కలెక్టర్ మల్లికార్జున్. అనంతరం స్పందన నిర్వహణ. అజాగ్రత్తగా వ్యవహరిస్తే 3వ వేవ్ తప్పదు. వాజీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ హెచ్చరిక. రేపే అగ్రికోర్టు బాధితుల ఖాతాల్లోకి సొమ్ము జమ. జగన్ సర్కార్ చేసిన కృషిని కొనియాడుతున్న వైసీపీ నేతలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.